నా ప్రియాతి ప్రియమైన మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులారా ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం సమావేశం అయ్యాం అయితే మై డియర్ ఫ్రెండ్స్ బ్రతకడానికి చేసే పని కాదు బ్రతుకులల్లో మార్పు కోసం సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఓపెన్ మైండ్తో పాజిటివ్ మైండ్తో ఈ ప్రోగ్రామ్ మొత్తం మీరు ఆలోకించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చినట్లయితే కలిసి మనం పనిచేద్దాం ఎందుకోసం మై డియర్ ఫ్రెండ్స్ మీ సేవింగ్స్ అకౌంట్స్లో కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ కోసం ఎలా వస్తుంది వారం రోజులు నెక్స్ట్ మనీ యాప్ వాడండి పదహారు మీటింగ్స్ రెగ్యులర్గా వినండి విన్నది ఆచరించండి ఇవి నాలుగు పాయింట్స్ ఎవరైతే చేస్తారో ఫ్రెండ్స్ గ్యారెంటెడ్ లీగల్గా ఒక చీమకు హాని చేయకుండా మీరు కోట్లాది రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ చేయొచ్చు అలాంటి సెషన్లో మీరు వచ్చారు అయితే మై ఫ్రే ఫ్రెండ్స్ దీనికోసం మనం ఇది ఆచరించాలి తరతరాల నుంచి వస్తున్న ఈ మధ్యతరగతి ఏదైతే ఉందో దాన్ని పారదూరడానికి మన పూర్వీకులు ఎంతో పని చేశారు అయినప్పటికీ ఇంకా మధ్యతరగతిలోనే ఉన్నాం కానీ మీరు రోజుకు ఒక రెండు గంటల సమయం కేటాయించినట్లయితే ఈ సిస్టమ్ ద్వారా డెవలప్ అయ్యే అవకాశం నూటికి నూరు శాతం ఉంది అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఇందులో ఎవరమైనా రెండు విధానాలు ఉన్నాయండి మొదటి విధానం ఫ్రీ సైనప్ ఇక్కడి వరకు భూమి పైన ఈ ప్లానెట్ పైన ఎక్కడ లేనటువంటిది నెక్స్ మనీ కంపెనీ కల్పించింది ఫ్రీ సైన్ అప్ అంటే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో డబ్బులు ఎక్కడైతే ఖర్చు చేస్తూ ఉన్నామో అక్కడ మనకు పొదుపు సో ఆఫర్స్ అండ్ అయ్యప్ అనే సెక్షన్ ద్వారా ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి డబ్బు పొదుపు చేసుకోవచ్చు పని చేసినట్లయితే డబ్బు అర్ను చేయచ్చు అయితే ఫ్రెండ్స్ మూడు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆ తర్వాత మీరు కనుక కొద్దిగా ప్రైమ్ మెంబర్షిప్ అంటే మై డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ యాప్ని యూజ్ చేసుకోవడం బీటు బి అనే విధానంలో ఒకవేళ కనుక మనం ప్రైమ్ మెంబర్ అయినట్లయితే జీవితకాల సభ్యత్వం పదిహేడు వందల డెబ్బై రూపాయలు కంప్లీట్ యాప్ను యూజ్ చేయొచ్చు నెలకు రెండు వందల రూపాయల పొదుపు జరిగిన పన్నెండు నెలల కాలంలో ఇరవై నాలుగు వందల రూపాయల పొదుపు అవుతుంది జీవితకాల సభ్యత్వం ఇది పది సంవత్సరాలు అనుకుంటే ఇరవై నాలుగు వేల రూపాయల పొదుపు అవుతుంది ఒకవేళ కనుక మీకు ఈ సిస్టమ్ నచ్చిన తర్వాత చేయొచ్చు కంపల్సరిగా ప్రైమ్ మెంబర్ అయితేనే పని చేయాలని లేదు కానీ ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వారం రోజులు రోజుకు రెండు గంటలు పదహారు గంటలలో మీ యొక్క జీవితాన్ని మీరు రాసుకోవచ్చు ఎవరో మన జీవితాన్ని రాయరండి మన యొక్క కర్మ అనే కలము ద్వారా మీ జీవితం ఎలా ఉండదలుసు అనుకున్నారు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలి టెన్ ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలి నెక్స్ట్ బర్త్ ఎలా ఉండాలి ఈరోజు మీరు డిసిషన్ తీసుకునే రోజు అయితే మై డియర్ ఫ్రెండ్స్ లిమిటెడ్ ఈజ్ మూడు కోట్లు అన్లిమిటెడ్ వన్ సెవెంటీ ఎయిట్ ప్లస్ సిఆర్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు పుష్కలమైనటువంటి డబ్బు చట్టబద్ధంగా సో మై డియర్ ఫ్రెండ్స్ మరి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నాం మరి నేను ఎవరు నెక్స్ట్ మనీ కంపెనీ నాది కాదు ఫ్రెండ్స్ నేను మీలాంటి ఒక వ్యక్తిని మీలాంటి ఒక నెట్వర్కర్నే ముప్పై రెండు సంవత్సరాల నుంచి నా జీవితంలో ఎన్నో ఒ ఒడిదుడుకులను ఎదుర్కోవడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ మూలంగా మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన ఈ సంస్థ నాకు పరిచయం అయింది ఈరోజు మీరు ఎలా వచ్చారో నేను ఆ రోజు మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్స్ మా సీనియర్ నాకు చెప్పిందే మళ్ళీ చెప్తున్న ఫ్రెండ్స్ తొంభై రోజులు ఉదయం రాత్రి మీరు అటెండ్ అయినట్లయితే మొత్తం మీకు ఎడ్యుకేషన్ వస్తుందని చెప్పడం జరిగింది అంటే అతని పైన ఉన్న నమ్మకంతో పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ఏమీ చేయలేమనే ఉద్దేశంతో ఏమీ సబ్జెక్టు వినకుండానే నేను ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాను తొమ్మిది గంటల మీటింగ్లోకి వెళ్ళాను ఆ తర్వాత మిత్రులారా తొంభై రోజులు అదే విధంగా నేను అటెండ్ కావడం జరిగింది అయితే ఎప్పుడైతే నేను ప్రైమ్ మెంబర్ అయిన తర్వాత నేను మీటింగ్లోకి వెళ్ళడం జరిగింది దీనికి ప్రూఫ్ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ నా యొక్క ఇన్వాయిస్ కంపెనీ మనము పేమెంట్ చేసినప్పుడు మనకి ఇచ్చే ఇన్వాయిస్ చూడండి ఫ్రెండ్స్ మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్స్ కంపెనీకి పదిహేను వందల రూపాయలు చెల్లించిన జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ టోటల్ సెవెంటీన్ సెకెంట్ సో పదిహేడు వందల డెబ్బై రూపాయలు ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది ప్రైమ్ మెంబర్షిప్ నేను యాప్ను వాడుకోవడం ద్వారా నేను అన్లిమిటెడ్ సేవింగ్స్ చేసుకోవచ్చు కానీ నా ఉద్దేశం సేవింగ్స్తో పాటు ఇక్కడ అర్నింగ్స్ కూడా ఉంది సో సేవింగ్స్తో పాటు అర్నింగ్స్ కూడా నేను తీసుకోవాలి సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఈ పదిహేను నెలల కాలంలో నాకు వచ్చినటువంటి ఇన్కమ్ మీరు స్క్రీన్షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ క్షణం వరకు అప్ టు డేట్ మనకు ఉంటుందండి మొత్తం డిజిటల్ సిస్టమ్ ఇది ఈ క్షణం వరకు ఈ రోజు ఈ క్షణం వరకు ఆరు లక్షల పదిహేడు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయల తొంభై మూడు పైసలు ఇనిస్టెంట్ ఇన్కమ్ అండి పని ఒక రోజు వారం రోజులో నెల రోజులో కాదండి ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక మిత్రుడు చూడండి పదమూడో తారీఖు ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్స్కు తొంభై రూపాయలు పంపడం జరిగింది అంటే అతను ప్రైమ్ మెంబర్ అయ్యాడు అదేవిధంగా ఏడు గంటల నలభై మూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్సు నూట ఇరవై రూపాయలు ఒక మిత్రుడు ప్రైమ్ మెంబర్ అయ్యాడు కాబట్టి వచ్చింది ఇన్స్టెంట్ మనీ డైలీ ఇన్కమ్ కాదు ప్రతి నిమిషానికి డబ్బు తీసుకునే అవకాశము ప్రతి సెకండ్కు డబ్బు తీసుకునే గొప్ప అవకాశం నెంబర్ వన్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసే ఉద్యోగంలో మీరు చేసే వ్యాపారంలో బెనిఫిట్స్ను మీరు ఈరోజు ట్యాలీ చేయండి ఎప్పుడైతే మీరు టాలీ చేస్తారో అప్పుడు మాత్రమే మనము వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నా యొక్క మూడు నెలల ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్ ఆ మూడు నెలల ఇన్కమ్ స్క్రీన్షాట్ చేసుకోండి మీరు లక్ష యాభై ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అంటే సుమారుగా యాభై రెండు వేల పైన ఇన్కమ్ నేను తీసుకోవడం జరుగుతుంది మరి ఒక యాభై రెండు వేల రూపాయల ఇన్కమ్ మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది పదిహేను నెల క్రితం జీరో అక్కడ నుంచి నేను బిగిన్ చేశాను నా లైఫ్ సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇది ప్రజెంట్ ఇన్కమ్ అవుతే మరి స్టార్టింగ్ త్రీ మంత్స్ ఇన్కమ్ కూడా మీరు చూడండి ఎందుకంటే మనం ఇక్కడనే చాలా వరకు రాత్రో రాత్రి కోటీశ్వర్లు కావాలనుకుంటారు మిత్రులారా జాక్ పాట్ కొట్టాలనుకుంటారు కానీ అది రాదు వచ్చినా కూడా అది శాశ్వతమైంది కాదు సో మిత్రులారా మీరు ఆలోచన చేయండి మనకు ఒక జీవన్ నదిలాగా రెగ్యులర్గా ఇన్కమ్ రావాలి మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ మనకే కాదు సమాజానికి కానీ పక్క వాళ్ళకు కానీ ఎవరికి ఇబ్బంది కలిగించవద్దు ఇది మనం గమనించాలి ఫ్రెండ్స్ మొదటి నా మూడు నెలల ఇన్కమ్ స్క్రీన్ షాట్ చేసుకోండి ఇక్కడ మొదట మూడు నెలల ఇన్కమ్ ఎనిమిది వేల ఏడు వందల పదిహేను మరి నాకంటే ఎక్కువ ఎంతోమంది నా టీంలో వచ్చింది ఇది పిరమిడ్ స్కీమ్ కాదు ఇది జనాలను చేర్పించే స్కీమ్ కాదు ఇప్పటి మనం చూసినటువంటిదంతా కూడా రకరకాల మోసాలను మనం చూడడం జరిగింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక త్రీ మంత్స్ ఇస్టాబ్లిషన్ టైం పెట్టుకోండి మీరు ఒక ఫౌండేషన్ టైం పెట్టుకోండి మీరు రోజుకు రెండు గంటలు తొంభై రోజులు మీరు చేయండి నేను చెప్పిన దానికంటే మీకు ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే మరి నాకు ఎందుకు వచ్చింది ఇది కూడా మీకు తెలియాలి తెలుగులో చెప్పేవాళ్ళు ఎవరు లేరండి హిందీలోనే వినడం జరిగింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నుంచి గత సంవత్సరం జనవరి నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం తర్వాత మిత్రులారా ఇక్కడ ఒక ఫార్ములా ఉందండి నూట డెబ్బై ఎనిమిది కోట్లకు ఒక ఫార్ములా ఉందండి ఆ ఫార్ములాలో ఎలాంటి కండిషన్స్ లేవండి కానీ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం అయితే మిత్రులారా మనము ఎవరినైతే పరిచయం చేస్తున్నాము వాళ్లకు మనం చేసేటటువంటి విధానం ఏదైతే ఉందో స్పష్టంగా చెప్పాలి ఎవరిని బలవంతం పెట్టొద్దు ఎవరిని మనం బాధ పెట్టొద్దు ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఫ్రెండ్స్ అంటే మనము ఒక ఐదు మంది ఇక్కడ ఐదు అనేది ఎందుకు చెప్పడం జరిగింది అందరికి అందుబాటు అయిన ఫిగర్ అనే తప్ప ఐదు అనే కండిషన్ లేదు ఫ్రెండ్స్ దీన్నే మనం ఏమంటామంటే రెఫర్ అండ్ అర్న్ అంట అంటే మన ద్వారా రెఫరల్ జరుగుతూ ఉంది అయితే ఫ్రెండ్స్ మరి ఇక్కడ నేను ఐదు కాదు యాభై మూడు మందిని రెఫర్ చేయడం జరిగింది అందులో ఇరవై తొమ్మిది మంది వాళ్ళు ప్రైమ్ మెంబర్ అయ్యారు మీన్స్ పదిహేడు వందల రూపాయలు పేమెంట్ చేశారు ఇరవై నాలుగు మంది చేయలేదు ఇంకా చేస్తారు వాళ్ళు కూడా అయితే ఫ్రెండ్స్ ఏ విధంగానైతే రెఫర్ అండ్ అర్న్ జరిగిందో వాళ్లకు తర్వాత హెల్ప్ చేయడం హెల్ప్ అంటే డబ్బు సహాయం కాదండి నోట్ల సహాయం కాదండి నోటి సహాయం సో డియర్ ఫ్రెండ్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నేర్చుకున్నటువంటిది నా టీంకు జూమ్ మీటింగ్ ద్వారా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా డోర్ టు డోర్ దిగకుండా మార్కెటింగ్ చేయకుండా ప్రోడక్ట్ అమ్మకుండా బలవంతం పెట్టకుండా మిత్రులారా రోజు రెండు గంట ఉదయం ఒక గంట రాత్రి గంట దాని పర్యావసానం రోజు అక్షరాల మీరు చూడండి ఫ్రెండ్స్ అరవై మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది మెంబర్స్ మంది నాకు తెలియదండి నేను చాలా మందికి తెలియదండి సో మిత్రులారా సబ్జెక్ట్ అర్థం చేసుకున్నారు హెల్ప్ అండ్ ఆ తర్వాత చార్ట్ ఏం చెప్తా ఉంది లైఫ్ టైం సెటిల్మెంట్ నూట డెబ్బై ఎనిమిది ప్లస్ సిఆర్ నేను తీసుకుంటున్నా మీరు కూడా తీసుకోవచ్చు నేను మీలాంటి వ్యక్తినే సో మై డేట్ ఫ్రెండ్స్ ఎవరికైనా రూల్ ఒకటే ఐదు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు అంటే మోడల్ చాట్ ఫ్రెండ్స్ ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ ఆ తర్వాత చూసినట్లయితే ఈచ్ వన్ ఫైవ్ ఎవరమైనా రెండే పనులు ఫ్రెండ్స్ ఒకటి మనం ప్రైమ్ మెంబర్ కావడం ఆ తర్వాత ఈ భూమి మీద ఐదు మంది ప్రైమ్ మెంబర్స్ కానీ బలవంతంగా కాదు వాళ్ళ ఇష్టంతో ఆ తర్వాత నూట ఇరవై ఐదు ఆ తర్వాత ఆరు వందల ఇరవై ఐదు ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఇదే వన్ సెవెంటీ ఎయిట్ సిఆర్ అని చెప్పడం నూట డెబ్బై ఎనిమిది మంది అనుకుంటారు నేను పదిహేడు వందల డెబ్బై కట్టేసి ఇంట్లో వండుకుంటే నూట డెబ్బై ఎనిమిది కోట్లు వస్తాయి అనుకుంటారు నో రోజు రెండు గంటలు లర్న్ డు టీచ్ నేర్చుకోవడానికి రెండు గంటలు ఆ తర్వాత మీరు నేర్చుకున్నాక నేర్పియడం రెండు గంటలు ఎస్ దాని మూలంగానే ఇరవై ఐదు అంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎనభై రెండు ఇది పిరమిడ్ స్కీమ్ కాదు అంటే ఎనభై ఒక మంది పైన టూ పర్సెంట్ తీసేసుకోవడం జరిగింది వన్ ట్వంటీ ఫైవ్ అంటే వన్ సెవెంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే సగం కంప్లీట్ అవుతుంది మిత్రులారా ఫైవ్ ఇయర్స్ మై ప్రాజెక్ట్ మీరు ఒక ఉద్యోగం ముప్పై సంవత్సరాలు అనుకుంటారు అదేవిధంగా ఇక్కడ ఇది ఒక ఫైవ్ ఇయర్స్ నేను డిజైన్ చేసుకున్నా టూ థౌజండ్ నైన్టీన్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ పది లెవెల్స్ ఫ్రెండ్స్ పది లెవెల్స్ అంటే ఒక్కొక్క లెవెల్ ఆరు నెలలు ఆరముళ్ళ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లెవెల్ అయిపోయింది సెకండ్ లెవెల్ అయిపోయింది థర్డ్ లెవెల్ అయిపోయింది అంటే పద్దెనిమిది నెలల పని కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నామో అదే చెప్పాలి ఏం చెప్తున్నామో అదే చేయాలి అబద్ధము ఎప్పుడు చెప్పరాదు ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా డిసిగ్నేషన్స్ ఉన్నాయి ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ లైన్లో ఐదు మంది ఒక్కొక్క లెవెల్లో ఒకరు వచ్చినట్లయితే సిల్వర్ సిల్వర్ అంటే ఈక్వల్ టు సీఎం ఒక బాధ్యత టీం మొత్తాన్ని ఒక మేనేజ్ చేసే వ్యక్తి ఒక రాష్ట్రానికి ఒక పెద్ద ముఖ్యమైన మంత్రి ముఖ్యమంత్రి అంత హోదా ఉంటుంది ఒక సిల్వర్ అయితే వాళ్ళు బాధ్యత తీసుకుంటారా తీసుకోరా అనేది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం సో మై డియర్ ఫ్రెండ్స్ నేను సిల్వర్నే కానీ ఈరోజు జిఎస్టి టీం ఎంతోమంది సిల్వర్స్ను ఎంతోమంది గోల్డ్ను ఎంతోమంది డైమండ్స్ను కూడా ప్రొడ్యూస్ చేసింది ఆ తర్వాత ఐదు ద్వారా ఇరవై ఐదు చేసినప్పుడు ఇక్కడ లీడర్షిప్ రాయల్టీ ఉంది ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఐ లైక్ దిస్ చాట్ ఐ లవ్ దిస్ చాట్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ మార్గంలో నేను పని చేస్తున్న ఇంట్లో ఉండి చేసుకునే ఉద్యోగం ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం మీరు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు పాన్ కార్డు ఉన్నవాళ్ళు డబ్బు సంపాదించాలనే కోరుకున్నవాళ్ళు సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈ డబ్బు వచ్చేస్తుంది మరి ఆ తర్వాత ఏంటిది మనకు ఆ తర్వాత మనకు రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పాను అంటే నిద్ర కూడా కళలో కూడా డబ్బులు వచ్చే విధానం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఎలా వస్తుంది మనం ఈ యొక్క ప్రోగ్రామ్ తయారు చేసుకున్నాం ఫైవ్ ఇయర్స్ వర్క్ చేశాం ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ నేను మీతోటే ఉన్నాను నేను మీ ఎంబడే మాట్లాడుతూ ఉన్నాను తొమ్మిది గంటల పదహారు నిమిషాల యాభై రెండు సెకండ్స్కు ఎవరో రీఛార్జ్ చేసుకున్నారు తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్ తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నలభై ఆరు సెకండ్ తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది సెకండ్స్ ఇది ప్రతి ఒక్క క్షణం జరుగుతూనే ఉంటుంది సో మ్యాక్సిమం టీమ్ మ్యాక్సిమమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరో ఫ్లైట్ బుక్ చేసుకున్నారు మనకు తెలియనే తెలియదు ఫ్లైట్లో ఎవరు ప్లాన్ ఏం మనకు దానిపైన కమిషన్ వచ్చింది సో మిత్రులారా దీన్నే రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడు ఆగిపోతుంది రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోతుంది బస్సు ప్రయాణం ఫ్లైట్ ప్రయాణం ఎప్పుడు ఆగిపోతుంది గ్రోసరీ ఐటమ్ కొనడం ఎప్పుడు ఆగిపోతుంది ఇన్సూరెన్స్ ఎప్పుడు ఆగిపోతుంది అప్పటి వరకు ఇన్కమ్ వచ్చే గొప్ప సిస్టమ్ ఫ్రెండ్స్ సో మీరు ఈరోజు ఆ విషయాన్ని కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు ఫ్రెండ్స్ అయితే మీరు ఓపెన్ మైండ్తోటి ఉండండి పాజిటివ్ మైండ్తోటి ఉండండి పేపర్ పేను తీసుకోండి ఫ్రెండ్స్ మీ దగ్గర నోట్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చినట్లయితే మనం కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా సో మై డియర్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ అయితే తప్ప మీరు ఎలాంటి కాల్స్ మీరు అటెండ్ చేయకండి ఎందుకంటే మీటింగ్లో నుంచి మీరు డిస్కనెక్ట్ అయిపోతారు ఎక్కడైనా అర్థం కాని విషయం ఉంది నోట్ చేసుకోండి ప్రోగ్రామ్ ఎండింగ్లో మీకు నేను హ్యాండ్ రైట్ చేయమని చెప్తాను అప్పుడు మీరు మీరు హ్యాండ్ రైట్ చేసి మీకు ఏవైనా క్వారీస్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రజెంటేషన్ను మీరు గా పెట్టండి మొబైల్ను స్క్రీన్షాట్స్ తీసుకోవచ్చు మీరు క్లియర్గా వీక్షించవచ్చు హెడ్ఫోన్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం రెండు వేల పదహారున గుర్తించింది గుర్తించిన తర్వాత నెక్స్ట్ మనీ వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ రావడమే కాదు డైరెక్ట్ సెల్లింగ్లోనే నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తూ ఉంది అవన్నీ కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్ అయితే అంతకంటే ముందు ఈ వ్యాపారం ఎవరు చేస్తారు ఇందులో ఎవరు నిలబడతారు అనే దానికి మీకు కొన్ని టిప్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరి జీవితంలోనైతే కళలు కానీ కోరికలు కానీ ఉంటాయో అలాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అది ఎలాంటి కోరికలు కావచ్చు ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి పెద్ద ఇంట్లో ఉండాలి ఇరుకిరుకి ఇంట్లలో కాదు ఒక పెద్ద ఇంట్లో ఉండాలనేటటువంటి ఒక కోరిక మీకు ఉండవచ్చు లగ్జరీ కార్లల్లో మనము మన కుటుంబం మన పిల్లలు తిరగాలి అనేటటువంటి ఒక గొప్ప కోరిక ఉండి ఉండవచ్చు మీకు ఆ తర్వాత పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు కోరుకున్న చదువు చదివించాలంటే కూడా డబ్బే కావాలి అలాంటి కోరిక మీకు ఉంటే ఉండొచ్చు ఆ తర్వాత పిల్లల యొక్క మ్యారేజ్ మంచిగా ఘనంగా చేయాలనేటటువంటి ఒక కోరిక ఉండొచ్చు ఆ తర్వాత ఫారెన్ టూర్స్ చేయాలనే కోరిక ఉండి ఉండొచ్చు బ్యాంకులో పుష్కలమైనటువంటి డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచాలనే కోరిక ఉండొచ్చు ఆ తర్వాత ఆస్తులు కూడబెట్టాలి అనేటటువంటి ఒక ఆలోచన మీకు కోరిక ఉండొచ్చు ఆ తర్వాత మన పేరెంట్స్ను మంచిగా చూడాలనేటటువంటి ఒక కోరిక ఉండొచ్చు మీకు టైం ఫ్రీడమ్ మిత్రులారా మన సమయం మన చేతుల్లో ఉండాలి అనే కోరిక ఉండొచ్చు ఆర్థిక స్వాతంత్రం కావాలనే కోరిక లేదా కళ మీ జీవితంలో ఉండొచ్చు లేదా ఈ సమాజానికి మనం ఏదైనా చేయాలి సో మిత్రులారా ఏది చేయాలనుకున్నా డబ్బుతోటి ముడిపడినటువంటి విషయం డబ్బు ఉన్నట్లయితే పుష్కలంగా కంప్లీట్ గా బాగా చేయొచ్చు మనం ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు గతంలో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు అతను జీతం ఎందుకు తీసుకోమని చెప్పినప్పుడు అతనికి నెట్వర్క్ ద్వారా వచ్చే పైసలే ఎన్నో వస్తాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రంప్ గారి గురించి చెప్తా ఉన్నా నేను సో మిత్రులారా ఏదైనా చారిటీ చేయాలన్నా అన్నిటికీ కూడా డబ్బులే సో ఆ డబ్బులు సంపాదించాలంటే సక్రమమైన మార్గంలో సంపాదించే ఒక గొప్ప అవకాశమే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ అయితే మరి ఈరోజు పరిస్థితి కనుక చూసినట్లయితే మనం ఒక ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఈరోజు మనం కనుక కంఫర్టబుల్గా ఉన్నామని ఆలోచన చేసినట్లయితే ఈరోజు ఉన్నటువంటి ఒక మధ్యతరగతి వ్యక్తి ఇరవై సంవత్సరాల తర్వాత అతను దిగువ మధ్య తరగతి బీపీఎల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది ఎందుకంటే మన యొక్క ద్రవ్యోల్బణం అనేది ఏ విధంగా పెరుగుతూ ఉందని చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఒక కుటుంబం నడవాలంటే పది రూపాయలు ఉంటే నడిచేది వంద ఉంటే చాలా మంచిగా నడిచేది కుటుంబ సైజు కనుక చూసుకున్నట్లయితే పది నుంచి పదిహేను మంది కుటుంబ సభ్యులు ఒక ఉమ్మడి కుటుంబాలు ఉండేటి వారొచ్చు ఆ తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత చూసినట్లయితే నైన్టీన్ సిక్స్టీలో కుటుంబ సైజు కొద్దిగా తగ్గింది కానీ ఖర్చు మాత్రం పెరిగింది పది రూపాయలు కాస్త వంద రూపాయలు అయింది వెయ్యి ఉంటే ఆ కుటుంబం కొద్దిగా మంచి లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉండే పంతొమ్మిది వందల ఎనభై వచ్చేసరికి కుటుంబ సైజు ఇంకా తగ్గిపోయింది ఐదు నుంచి ఎనిమిది మంది అయిపోయారు ఖర్చు మాత్రం వెయ్యి వంద కాస్త వెయ్యిగా మారిపోయింది పదివేల రూపాయలు ఉంటే ఒక మంచి జీవనం కొనసాగించే అవకాశం ఉండే రెండు వేల సంవత్సరం వచ్చేసరికి కుటుంబం సైజు ఇంకా తగ్గిపోయింది ఖర్చు మాత్రం చూస్తే వెయ్యి కాస్త పదివేలైంది లక్ష రూపాయలు ఉన్నట్లయితే ఒక మంచి లైఫ్ బతికే అవకాశం ఉండేది కానీ రెండు వేల ఇరవై వచ్చేసరికి ఖర్చు కాస్త లక్ష రూపాయలుగా మారిపోయింది ఐదు నుంచి పది లక్షలు ఉన్నట్లయితే మంచి జీవితం మనం కొనసాగించవచ్చు కుటుంబ సైజు చూసేసరికి మనము ఒకరు మనమిద్దరము మనకొకరనే పరిస్థితి ఏర్పడిపోయింది సో మిర్ ఫ్రెండ్స్ మీరు చూస్తూ చూస్తూ పెట్రోల్ ఈరోజు వంద రూపాయలకు టచ్ అవుతూ ఉంది సో మరి పెరుగుతున్నటువంటి ఖర్చులకు గనుక మనం అలర్ట్ కాకపోతే మనం బాధపడ్డంత మాత్రాన మనం భారత్ బంద్ చేసినంత మాత్రాన ఏమీ జరగదు ఫ్రెండ్స్ కాబట్టి ప్రత్యామ్నాయంగా సక్రమమైన మార్గంలో మనం ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈరోజు మన యొక్క ప్రభుత్వం కూడా చెప్తా ఉంది ఆత్మ నిర్భర్ భారత్ మిత్రులారా ఎందుకంటే స్వయం ఉపాధి ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిలబడండి ఎవరి మీద మీరు ఆధారపడకండి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుందనో ఇంకోటో ఇంకోటో మీరు ఆధారపడకండి స్వయంగా మీ కాళ్ళపైన మీరు నిలబడండి మీరు ఉద్యోగాలు అడగడమే కాదు మీరు ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పేసి ఆత్మ నిర్భర్ భారత్ మిత్రులారా దీన్ని మీరు అర్థం చేసుకోండి అదే దానికి సంబంధించిందే మన యొక్క వ్యాపారం అయితే మిత్రులారా మరి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రోడక్ట్ బేస్డ్ అంటే వాళ్ళందరూ కూడా ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు అదే డైరెక్ట్ సెల్లింగ్లో ఈరోజు ఈ టెక్నాలజీ యాప్ వచ్చింది అయితే మిత్రులారా మనం టెక్నాలజీ యాప్ చూసినట్లయితే ఈరోజు మనం అవసరాల రీత్యా గూగుల్ పే పేటిఎం ఫోన్పే వాడుతూ ఉన్నాం ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో వాడుతూ ఉన్నాం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్ ఊలా వాడుతూ ఉన్నాం అయితే అవి వాడినా వాడకపోయినా కూడా నడిచే అవకాశం ఉంది కానీ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం తీ ఖర్చు పెట్టే దగ్గర డబ్బు పొదుపయ్యే ప్రోగ్రామ్ నెక్స్ట్ మనీ తప్ప ఇంకొకటి లేదు మిత్రులారా ఇది మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ మనీ అనేటటువంటిది గూగుల్ స్టోర్ ద్వారా మనం యాప్ డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నాం ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి యాప్స్ అన్నీ కూడా బీటుసి మిత్రులారా బిజినెస్ టు కస్టమర్ వాళ్ళు మనం కస్టమర్గా చేస్తూ ఉన్నారు వాళ్ళు బాగుపడుతూ ఉన్నారు కానీ మనకు ఒదిగింది ఏమీ లేదు వచ్చింది ఏమీ లేదు కానీ దానికి భిన్నంగా ఈ కామర్స్ వ్యాపారం ద్వారా ఆన్లైన్ అర్నింగ్ చేసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశము వన్ స్టాప్ మొబైల్ అప్లికేషన్ మిత్రులారా బీటు బి అంటే బిజినెస్ టు బిజినెస్ ఇక్కడ జరిగిన ప్రతి లావాదేవీ పైన మనకు డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత మిత్రులారా బీటుసీలో చూసినట్లయితే మీరు ఈరోజు వారెన్ బఫీట్ లాంటి ఇన్వెస్టర్స్ ఉన్నారు బీటుసీ అనేటటువంటిది మీరు కనుక పేటిఎం చూసినట్లయితే పదిహేను సంవత్సరాలు అయిపోయింది మిత్రులారా కానీ బీటు బి అనే విధానం ఏదైతే ఉందో అది నెక్స్ మనీ అనేది మొట్టమొదటిసారి ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఫోర్ ఇయర్స్ బేబీ మాత్రమే ఆ తర్వాత ఇందులో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ లేరు మనలాంటి వ్యక్తి మనలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన ఆర్గనైజేషనే నెక్స్ మనీ మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ మనీలో ఉన్న యూనిక్ పాయింట్స్ ఏంటి ఇది ఫస్ట్ భారత ప్రభుత్వం గుర్తించినటువంటి సంస్థ మిత్రులారా ఫస్ట్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ సర్వీస్ సెక్టర్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా నడుస్తూ ఉంది రోజు నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ అవుతే ఒకే ఒక కంపెనీ అది నెక్స్ట్ మనీ మాత్రమే గత నాలుగు సంవత్సరాల నుంచి భారత ప్రభుత్వంలో ఉన్న ఏకైక ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ దాని తర్వాత చూసినట్లయితే దీంట్లో ఉన్న గొప్పతనం మీరు లైవ్లో చూశారు ప్రతి క్షణం డబ్బులు తీసుకోవచ్చు ఇన్స్టెంట్ పేఅవుట్ మిత్రులారా మనకు డబ్బులు వస్తూ ఉన్నాయి వెంటనే మనము నిమిషాల మాత్రంలో మన అకౌంట్లోకి తీసుకునేటటువంటి గొప్ప విధానము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిత్రులారా మనిషి పనిచేయడం లేదు సిస్టమ్ పనిచేస్తూ ఉంది ఇక్కడ దాని తర్వాత చూసినట్లయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది డిజిటల్ సర్వీసెస్ మాత్రమే ఇక్కడ ఫిజికల్ లేదు ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్లో మీరు కనుక గమనించినట్లయితే వాళ్ళ దగ్గర దొరికే ప్రోడక్ట్స్ బయట దొరకాయి ఫ్రెండ్స్ దాని యొక్క రేట్ ఎంఆర్పి వాళ్లే ఫిక్స్ చేయడం జరుగుద్ది కానీ ఇక్కడ టోటల్గా డిజిటల్ సర్వీసెస్ అంటే ఒక సాధారణ వ్యక్తికి ఒక వస్తువు కావచ్చు సర్వీసెస్ కావచ్చు మన దగ్గర కూడా అదే సర్వీస్ వాడుకోవడం ద్వారా అతనికి క్యాష్ బ్యాక్ అవుతూ ఉంది ట్రాన్స్పరెన్సీ ఉంది పారదర్శకత ఉంది ఈ వ్యాపారంలో ఆ తర్వాత మిత్రులారా అంతా కూడా ఆన్లైన్లో మనకు ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్ ఉంది మీరు చేస్తున్న ఉద్యోగంలో మీరు చేస్తున్న వ్యాపారంలో సపోర్ట్ ఎక్కడన్నా ఉందా మీరు అర్థం చేసుకోండి ఈరోజు ప్రతి సీనియర్ ప్రతి లాంగ్వేజ్లో మనకు ప్రతిరోజు ప్రజెంటేషన్ జరుగుతూ ఉంది ప్రతిరోజు జరుగుతూ ఉంది సో మిత్రులారా ఎక్స్పెండేచర్ జీరో ఇన్కమ్ హీరో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తొమ్మిది గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు ఖర్చు ఏమీ లేదండి ప్రతిరోజు జరుగుతూ ఉందండి సీనియర్స్ ఒక బ్రహ్మాండమైన సపోర్టు ద్వారా మనం కోటీశ్వర్లమయ్యేటటువంటి అవకాశం ఉంది దాని తర్వాత మిత్రులారా ఇంకా ఇంకా ఎన్నో రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి మన పక్కవానికి ఇబ్బంది పెట్టేది లేదు ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేది లేదు సక్రమమైన మార్గంలో మనం కోటీశ్వర్లం కాదు ఎంతో మందిని చేసేటటువంటి ఒక గొప్ప అవకాశం మనకు నెక్స్ట్ మనీ సంస్థ కల్పిస్తాం ఆ తర్వాత నెక్స్ట్ షాపీ కూడా ఉంది ఫ్రెండ్స్ అక్కడ కూడా మనకు లైవ్ ట్రాక్ ద్వారా నెక్స్ట్ కామర్స్ అనేది ఉంది మనకు దాని ద్వారా కూడా ప్రొడక్ట్స్ డెలివర్ అవుతాయి అక్కడ కూడా ప్రోడక్ట్స్ చూసినట్లయితే ఈ రోజు అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే కూడా ఎంతో తక్కువ ధరలో మనకు అవైలబుల్ ఉన్నాయి అవన్నీ లైవ్ ఎడ్యుకేషన్లో మనం చూద్దాం ఆ తర్వాత మన ఏ కాకుండా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కూడా దీని ద్వారా అప్ అయింది మిత్రులారా ఆ ప్రొడక్ట్స్ కూడా మనం ఇక్కడ సరసమైనటువంటి ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులు తీసుకునే ఒక గొప్ప అవకాశం ఉంది అదే కాకుండా అన్ని రంగాల్లో ఆరోగ్యపరంగా కూడా అక్కడ కూడా మనకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ ద్వారా కూడా మనకు డబ్బులు పొదుపు అయ్యే పద్ధతి ఉంది దాని తర్వాత మిత్రులారా ఈరోజు మార్కెట్లో ఎన్నో రకాల షాప్స్ ఉన్నాయి ఎన్నో రకాల సర్వీసెస్ ఉన్నాయి ఒక ప్లంబరు ఒక ఎలక్ట్రిషియన్ అలాంటి వాళ్ళను కూడా మన యాప్ త్రోగ గనక వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసినట్లయితే అక్కడ కూడా మనకు ఒక ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఫ్రీ నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్ దీనికోసం డబ్బులు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క షాప్ అతను ఇందులోకి రావచ్చు ఇవన్నీ ఎడ్యుకేషన్ సెషన్లో మీరు చాలా క్లియర్గా చూస్తారు క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ అనేది చేయొచ్చు ఇదంతా కూడా మనకు బిటు బి విధానంలో ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పటి వరకు మనము మన డెబిట్ కార్డ్ ఎక్కడ స్వైప్ స్వైప్ చేసినప్పటికీ మనకు అదనంగా లాభాలు వచ్చేది కాదు కానీ ఈరోజు నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది దాని ద్వారా కూడా మనకు ఒక స్వైప్ చేసినప్పుడు ఒక ఆదాయం వచ్చేటటువంటి విధానం ఉంది మన టీంలో చేసినట్లయితే లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చే అవకాశం ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ కంపెనీ పేరు నెట్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పదకొండు డిసెంబర్ రెండు వేల పదమూడున మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా ఉద్భవించింది ఫ్రెండ్స్ ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఈ కంపెనీ రథసారథి సీఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారి వయసు కేవలము ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే మీరు కావాలంటే గూగుల్ బాబా అని అడగండి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్ సార్ పేరు వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో మచ్చలేనటువంటి కంపెనీ స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది వ్యక్తిగతంగా నేను పదిహేను నెలల కాలం నుంచి ఈ కంపెనీ తోటి అసోసియేట్ పనిచేస్తా ఉన్నా మిత్రులారా మరి రెండు వేల పదమూడులో ఇంత మంచి కంపెనీ నెక్స్ మనీ ఎందుకు వచ్చింది ఇది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ వచ్చింది మనకు ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడు ఎందుకు వచ్చింది మనం తెలుసుకోవాలి రెండు వేల పదహారో సంవత్సరంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో మిత్రులారా మనకు ఒక ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీ కూడా వచ్చింది ఈ కంపెనీ సీఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు వెళ్ళారు అక్కడ వెళ్ళిన తర్వాత చూసిన విషయము అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీలు ఫ్రెండ్స్ బిటు కానీ ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అక్కడ అంకురార్పణ జరిగింది నెక్స్ట్ మనీ ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున నెక్స్ట్ మనీ భారతదేశానికి అందించడం జరిగింది లాంచ్ అయింది ఆ తర్వాత ఐడియా ఫ్రెండ్స్ ఈ రోజు మీరు చూస్తూ ఉంటారు ఎన్నో కంపెనీలు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటాయి కానీ ఈ కంపెనీ అలా చేయలేదు ఫ్రెండ్స్ ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల పదిహేడున భారత ప్రభుత్వం దీన్ని గుర్తించింది సీరియల్ నెంబర్ రెండు వందల డెబ్బై ఏడు మీరు డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు చూడవచ్చు మిత్రులారా మరి ఆ తర్వాత రెండు వేల ఇరవై వరకు ముప్పై లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది గూగుల్ ప్లే స్టోర్ ద్వారా సో మై డియర్ ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ లో థర్టీ ల్యాక్స్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది సో మరి ఇలాంటి ఒక కంపెనీ మరి ఆ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు మరి మనకు ఈ కంపెనీని నడిపిస్తా ఉన్నారు మిత్రులారా దానికి తోడుగా మేడం మన శబ్నం పర ప్రవీణ మేడం సో ఆమె కూడా ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్నటువంటి ఒక మహిళ సో వీళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో ఈ యొక్క కంపెనీ నడుస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ కంపెనీ పేరు నెక్జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక విజన్ చూసినట్లయితే నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఎక్కడ ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా ఈరోజు పేటిఎం గూగుల్ పే ఫోన్పే ఏదైతే చూస్తా ఉన్నారో దానికంటే సూపర్ ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉంది కాకపోతే ఇప్పుడు ఆ వర్క్ చేయలేం మనం ఎందుకంటే బీటు బి అంతా కూడా డెవలపింగ్ యాప్ అయితే ఫ్రెండ్స్ ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది తర్వాత రెండోది నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే నెక్స్ట్ ప్రెన్యూర్ సెంటర్ కంపెనీ కూడా కస్టమర్గానో మన ఒక ఎంప్లాయ్ గానో ట్రీట్ చేయడం లేదు కంపెనీ మనను ఒక ఓనర్గా చూస్తూ ఉంది ఎవరి టీంకు వాళ్ళే ఓనర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మొత్తం అన్నదంతా కూడా ఈ కామర్స్ అంటే ఆన్లైన్ షాపింగ్ అనేటటువంటిది మనం ఇక్కడ ప్రోగ్రామ్ సో మిత్రులారా నాలుగోది బీటు బి ఈ అన్ని సెక్షన్లలో నెంబర్ వన్ ఉండాలి ఈ రోజు వరకు బీటుబిలో ఎవరూ లేరండి ఎవరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకంటే ముందు ఉంటుంది కంపెనీ ఎందుకంటే సర్వీస్ సెక్టార్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ సో మై డియర్ ఫ్రెండ్స్ మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా ఈ మూడు నాలుగు సంవత్సరాల కాలంలో కంపెనీ మొత్తం అదే పని చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు హెల్దీ ఇండియా దిశగా కంపెనీ పనిచేస్తూ ఉంది కాబట్టి దీంతో పాటు మీరు నెక్స్ట్ షాపీ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అన్ని కూడా ఫుడ్ సప్లిమెంట్స్ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్ అది డైలీ వన్ లాక్ రూపీ ఇన్కమ్ తీసుకునేటటువంటి విధానం ఉంది సో హెల్దీ ఇండియా దిశగా వర్క్ స్టార్ట్ అయిపోయింది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే వెల్దీ ఇండియా ఆల్రెడీ మిత్రులారా ఇంటికి ఒక ఉద్యోగం కాదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది సంవత్సరాల పైన వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా ఒక ఆదాయ అవకాశాన్ని కల్పించింది నెక్స్ట్ మనీ అదే కాకుండా ఫ్రెండ్స్ నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ కరోనా కానీ ఏమీ లేదు కానీ అలాంటి సమయంలో కూడా నెక్స్ట్ మనీలో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇన్కమ్ చేశారు ఫ్రెండ్స్ సో అలాంటి ఒక ఇది ఫ్యూచర్ అడ్వాన్స్డ్ బిజినెస్ సో మిత్రులారా ఎవరైనా సరే ఫ్రీ మెంబర్షిప్ తీసుకోవచ్చు మన దగ్గర కూడా తీసుకోవచ్చు ఈరోజు రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ చెప్తా ఉంది ప్రతి ఒక్క కంపెనీ ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలి అయితే మిత్రులారా వేరే దగ్గర సర్టెన్ టైం వరకు మాత్రమే ఉంది ఇక్కడ మాత్రం మీరు ఆరు నెలలకు ఆరు సంవత్సరాలకు ఎప్పుడైనా రాండి మీరు ఎప్పుడైనా కూడా మీ యాప్ అలానే భద్రంగా ఉంటుంది అది పోను మనం ఫ్రీ సైన్ అప్ చేసుకున్నటువంటి వ్యక్తికి జరిగే లాభాల్లో ఫస్ట్ యాభై రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అంటే ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఒక రూపాయి ఆ తర్వాత మనం కనుక సర్వీసెస్ వాడుకున్నట్లయితే మీకు నేను చెప్పాను ఆఫర్స్ అండ్ అయ్యప్ప అనే సెక్షన్ ద్వారా క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు కనుక చేసినట్లయితే లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది మూడు కోట్ల రూపాయల ఇన్కమ్ కూడా మనము తీసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ అమెజాన్ టాటా బాటా ఇన్సూరెన్స్ ఈ రంగం ద్వారా మనము డబ్బులు పొదుపు చేసుకోవచ్చు డబ్బులు మనం సంపాదించను వచ్చు బట్ నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనేది ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా అయినట్లయితే నూట ఎనిమిది కోట్లు తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా వాళ్ళకైనా భగవంతుడిచ్చింది ఇచ్చింది ఒకే సమయం సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే కోటాను కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది సక్రమమైన మార్గంలో సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రైమ్ మెంబర్ కావడం మూలంగా మనకు రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది కంపెనీ ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకు అక్కడ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది పేమెంట్ మొత్తం కూడా మన వాలెట్ నుంచి చేసే గొప్ప అవకాశం ఉంది దాని తర్వాత మనం గనక చూసినట్లయితే ఈరోజు ప్రతి ఇంట్లో టీవీ ఉంది ప్రతి చేతిలో మొబైల్ ఉంది రీఛార్జ్ సెక్షన్లో వన్ పర్సెంట్ మనకు బ్యాక్ అయిపోతూ ఉంది రివార్డ్ పాయింట్స్ ఆ తర్వాత క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది ఆ తర్వాత బుకింగ్ సెక్షన్లో టూ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది నెక్స్ట్ కామర్స్లో ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది బిల్లింగ్ సెక్షన్లో చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి పార్ట్ టూ సెషన్లో మిత్రులరా ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు దాని తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ కావడం మూలంగా మరి మనకు ఒక సంవత్సర కాలాన్ని తీసుకున్నట్లయితే ఒక కుటుంబానికి పదహారు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలు మిగిలాయి ఇది ఒక ఉదాహరణ ఇంతకంటే ఎక్కువ కూడా మీకు మిగిలి వచ్చే అవకాశం ఉంది అయితే మై డియర్ ఫ్రెండ్స్ మరి ఒక పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి సుమారు ఒక పదిహేడు వేల రూపాయలు మనకు సంవత్సరానికి మిగులుతుందంటే మన యొక్క డీల్ ఏదైతే ఉందో మన ఒప్పందం ఏదైతే ఉందో ప్రాఫిట్ డీలింగ్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అయింది మిత్రులారా జీవితకాల సభ్యత్వం ఉంది నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ అనే విధానం ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే ఉంది ఆ తర్వాత మైడియర్ ఫ్రెండ్స్ కంపెనీ యొక్క ప్రోడక్ట్ అనేదిదే ప్రైమ్ మెంబర్షిప్ ఈ రోజు ఇన్సూరెన్స్ లో ఎల్ఐసి ఏజెంట్ ఎల్ఐసి పాలసీలు అమ్ముతా ఉన్నాడు రియల్ ఎస్టేట్ లో వెంచర్లో ప్లాట్లు అమ్ముతా ఉన్నారు అంటే ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నాము ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్ మనం ప్రమోట్ చేస్తా ఉన్నాం అయితే మిత్రులారా మనం ఫస్ట్ వాడుతూ ఉన్నాం ఇక్కడ యాజ్ ఏ యూజర్ గా లైఫ్ టైమ్ గ్యారంటెడ్ సేవింగ్స్ ఉంది మనకు సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తా ఉంది ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ కూడా మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్ దాంతోపాటు మనకు ఒక గొప్ప వ్యాపారంలో ఒక పార్ట్నర్ అయ్యేటటువంటి ఒక గొప్ప అవకాశం భగవంతుడు కల్పించిన వరప్రసాదం తప్ప ఇంకొకటి కాదు మిత్రులారా సో ఆ తర్వాత డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ ద్వారా ప్రతిరోజు కూడా మనకు మీటింగ్స్ సపోర్ట్ అనేది ఉంది ఇది ఎంత గొప్ప విషయం మీరు అర్థం చేసుకోండి దాని తర్వాత మిత్రులారా ఒక్కసారి మాత్రమే ప్రైమ్ మెంబర్షిప్ అవుతున్నాం మళ్ళీ దీనికి ఎలాంటి రిన్యువల్ కూడా మనకు లేదు రివార్డ్ పాయింట్స్ రిటర్న్ వస్తూ ఉన్నాయి మనకు సో మై డియర్ ఫ్రెండ్స్ మరి బిజినెస్ పార్ట్నర్షిప్ తీసుకున్నందుకు మన బెనిఫిట్స్ ఏంటిది సో మిత్రులారా ఇక్కడ మనకు సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ మొట్టమొదట మనము ఈరోజు యాప్ తీసుకొని మనం ఎలాగో వాడుకునేటటువంటివి దీని త్రోగా వాడుకోవడం మూలంగా మనకు ఇక్కడ పొదుపు జరుగుతా ఉంది దాని తర్వాత ఈ పొదుపు జరిగిన సంగతి మన నియర్ అండ్ ఇయర్కు చెప్పడం మూలంగా మనకు పొదుపు ఎందుకు జరిగింది యాప్ మొత్తం వాడుకున్నాం కాబట్టి యాప్ ఎందుకు మొత్తం వాడుకున్నాం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాం కాబట్టి సో వాళ్ళు కూడా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారు దాన్నే మనం రెఫరల్ ప్రోగ్రామ్ మిత్రులారా ఈ రెండు పనులు చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ మీరు చూశారు లెవెల్ క్యాష్ బ్యాక్ మీరు చూశారు నిద్ర పోతున్న డబ్బులు వచ్చే విధానాన్ని మీరు చూశారు ఆ తర్వాత ఫ్రెండ్స్ టీమ్ రాయల్టీ కంపెనీ రాయల్టీ లీడర్షిప్ రాయల్టీ మర్చెంట్ రాయల్టీ ఆటో ఆటోబైల్ ఇవన్నీ కూడా ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్స్ ఫ్రెండ్స్ సో మరి ఈ విధంగా మనము ఎంతమందికైనా కూడా ఇక్కడ మన ద్వారా నిజం చెప్పి ఎవరిని మనం అబద్ధం చెప్పొద్దు ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నామో అదే చెప్పాలి ఏం చెప్తున్నామో అదే చేయాలి ఎంతమందినైనా మనం రెఫర్ చేయొచ్చు ప్రతి రెఫరల్ పైన మనకు ట్వంటీ పర్సెంట్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అంతే మిత్రులారా ఎంతమందినైనా మనం అన్లిమిటెడ్గా రెఫర్ చేయవచ్చు కానీ అందరికి అర్థం కావడానికి ఉదాహరణకి ఇక్కడ ఐదు మందిని తీసుకోవడం జరిగిందే తప్ప ఐదు చేయాలని కాదు ఈ యొక్క డబ్బులను మనం ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా మన బ్యాంకుకు తీసుకోవచ్చు తర్వాత ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టీడీఎస్ మిత్రులారా మనకు డిడక్షన్ అవుతుంది దాని తర్వాత మనం చూసినట్లయితే మరి ఐదు మంది అయినా సార్ నేను చేయాల్సింది లేదు ఒక్కరిని మీరు రిఫర్ చేసినా కూడా ట్వంటీ పర్సెంట్ త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ను మీరు వాడుకోవచ్చు ఆ తర్వాత మిత్రులారా రెఫర్ అండ్ అర్న్ తర్వాత హెల్ప్ అండ్ అర్న్ చేసినట్లయితే అక్కడ మనకు సెకండ్ లెవెల్లో టూ పర్సెంట్ థర్టీ రూపీస్ థర్డ్ లెవెల్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఒక్క సింగిల్ లెగ్ వెళ్ళినా కూడా వచ్చే ఉన్నాయి మిత్రులారా మీరు చూడండి డైరెక్ట్ సెల్లింగ్లో ఈరోజు నాలుగు వందల యాభై ఆరు కంపెనీల్లో ఎక్కడ కూడా సింగిల్గా వెళ్ళినా ఇన్కమ్ వచ్చే పరిస్థితి లేదు పీవీ బీవీ లేదు అందుకే మీకు చెప్పాను డైరెక్ట్ సెల్లింగ్లో కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది నెక్స్ట్ మనీ కంపెనీ అయితే మిత్రులారా మరి ఈ ఐదు ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అని చూసినట్లయితే ఇది కంపెనీ యొక్క టర్న్ ఓవర్ కాదు ఫ్రెండ్స్ మన అకౌంట్ లోకి వచ్చే డబ్బులు ఇన్స్టెంట్గా గా వచ్చే డబ్బులు నూట డెబ్బై ఎనిమిది కోట్లు మిత్రులారా మీకు ఒకవేళ డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ వన్ టీచ్ సిక్స్ బదులు ఈచ్ వన్ టీచ్ ఫైవ్ బదులు ఈచ్ వన్ టీచ్ సిక్స్ చేయండి ఐదు ఐదు ఇరవై ఐదు బదులు ఆరు ఆరుల ముప్పై ఆరు చేయండి వెయ్యి కోట్లు వచ్చే అవకాశం ఉంది మిత్రులారా నమ్మశక్యం కాని ఇన్కము నవ్వొచ్చే ఇన్కము కానీ ఇది వాస్తవ సత్యం సో మిత్రులారా నూటికి నూరు శాతం లెక్కలలో మార్కులు వస్తాయి మీరు ఇది అర్థం చేసుకోండి ఆ తర్వాత మీరు దీన్ని వర్క్ చేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ జాయింట్ ఎఫర్ట్స్ ఇండివిజువల్స్ ఇన్కమ్ ఇండిపెండెంట్ కేరియర్ మీకు ఎన్ని డబ్బులు కావాలో మీరు డిసైడ్ చేసుకోండి మేము పని నేర్పిస్తాం మీరు దాన్ని ఆచరించండి మీరుకు డబ్బులు వస్తాయి ఆ తర్వాత మిత్రులారా మీరు చూశారు లెవెల్ క్యాష్ బ్యాక్ అంటే మనకు దీన్నే రీ పర్చేజ్ అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఒక వ్యక్తికి ఉదాహరణకు ఒకవేళ అతనికి కనుక ఒక ఐదు వందల రెండు ఇరవై వేల రూపాయలు గనక అతనికి క్యాష్ బ్యాక్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ అతనికి కనుక వచ్చినట్లయితే అతను ఇరవై వేలు అతనికి ఇచ్చేస్తూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ను పక్కన పెట్టి పది లెవెల్స్ కు పంచినప్పుడు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు వస్తుంది మనం నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చే విధానాన్ని మనము ఇక్కడ లెవెల్ క్యాష్ బ్యాక్ చెప్పడం జరిగింది రీపర్చేజ్ చెప్పడం జరిగింది ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ దీనికి మంచి ఉదాహరణ మొబైల్ ఫోన్ రీఛార్జ్ మీరు చూశారు ఒక లక్ష మంది టీం తయారు చేసాం మనం అయితే మిత్రులారా మరి ఒక రిలయన్స్లో ఈరోజు చూడండి రెండు కోట్ల పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్కమ్ వస్తాం ముప్పై ఎనిమిది కోట్ల మంది వాళ్ళు యూజర్స్ తయారు చేశారు మనం కూడా యూజర్ తయారు చేద్దాం ఫస్ట్ మిత్రులారా మరి మనం లక్ష మందిని తయారు చేశాం అక్కడ ఒక ఇంట్లో రెండు మొబైల్స్ ఉన్నాయి నాలుగు వందల రూపాయలు రీఛార్జ్ జరిగింది ఎనిమిది రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది ఆ విధంగా అందరికి ఎనిమిది లక్షల రూపాయలు వస్తే వాళ్లే వాళ్ళకి ఇస్తూ రెండు లక్షలు పక్కన పెట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పది లెవల్స్ కు పంచినప్పుడు ఇరవై వేల రూపాయలు అవుతుంది మిత్రులారా అర్థం చేసుకోండి రీఛార్జ్ ఎప్పుడైనా ఆగిపోతుందా మరి రీఛార్జ్ ఒకటే కాదు ఫ్రెండ్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు తీసుకోవచ్చు ఇన్సూరెన్స్ అనే రంగం ద్వారా కూడా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు అక్కడ కూడా లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఇది మన యొక్క ప్యాసివ్ ఇన్కమ్ సో మై డియర్ ఫ్రెండ్స్ నేను ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రామ్ తయారు చేసుకొని పని చేస్తా ఉన్నా మీరు కూడా పని చేయండి ఆటోమేటిక్ కోర్స్లో ఇంకా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇక చేయాల్సిన అవసరం లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ డబ్బులు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం వాడుకోవచ్చు ఇక్కడ ఎలాంటి టీడీఎస్ కానీ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ రిడక్షన్ లేదు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఎవరినైతే మనం ఐదు మంది అనుకున్నామో ఆ ఐదు మందికి కనుక హెల్ప్ చేసినట్లయితే ఈరోజు ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనుకున్నాం హెల్ప్ ఫైవ్ చేసినట్లయితే వాళ్ళకు వచ్చిన ఇన్కంలో టెన్ పర్సెంట్ మనకు అదనంగా వస్తుంది అదే మనం లీడర్షిప్ రాయల్టీ బిగ్ హీరో ఆఫ్ ద డే అని చెప్పడం జరుగుద్ది పది లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ మిత్రులారా రాయల్టీ ఇది నాలుగో రకమైన ఇన్కమ్ రాయల్టీలో మనకు ఫస్ట్ మనం ఐదు కింద తొమ్మిది పద్నాలుగు మంది అయినట్లయితే సిల్వర్ రాయల్టీ అన్లిమిటెడ్ డెప్త్ ఫిఫ్టీన్ రూపీస్ అంటే వన్ పర్సెంట్ మిత్రులారా రాత్రి పన్నెండు గంటలకు మనకు ఇవ్వడం జరుగుద్ది ఐదు మందిని సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అవుతాం టూ పర్సెంట్ థర్టీ రూపీస్ గోల్డ్ రాయల్టీ మిత్రులారా ఆ తర్వాత డైమండ్ రాయల్టీ ఇవన్నీ కూడా మూడు రాయల్టీలు మన టీంకు సంబంధించినాయి ఉదాహరణకు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తుంది ఫ్రంట్ లైన్లో ఐదు మంది ఒక్కొక్క లెవెల్లో ఒకరు ఐదు తొమ్మిది పద్నాలుగు మంది అయినప్పుడు సిల్వర్ రాయల్టీ ఆ తర్వాత మన ఫ్రంట్ లైన్ వాళ్ళని సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ రాయల్టీ మనకు థర్టీ రూపీస్ టూ పర్సెంట్ వస్తుంది మిత్రులారా అన్లిమిటెడ్ డెప్త్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మన ఫ్రంట్ లైన్ కాకుండా ఐదు లెగ్గులల్లో పది లెవెల్స్లో ఒక్కొక్క లెగ్లో ఒక్కో గోల్డ్ అయినప్పుడు మనం డైమండ్ అయ్యే పరిస్థితి త్రీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ మనం తీసుకోవచ్చు సేమ్ డిఫరెన్షియల్ ఇంతకు ముందులాగా ఆ తర్వాత మిత్రులారా క్రాస్ లైన్ కావచ్చు అప్లైన్ కావచ్చు కంపెనీ నుంచి టర్న్ ఓవర్లో మనకు వన్ పర్సెంట్ ఇవ్వడం జరుగుద్ది అది మనకు కంపెనీ రాయల్టీ క్రౌన్ డైమండ్ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ ఇలాంటి క్రౌన్ డైమండ్ షిప్ అని పెట్టుకున్నారు క్రౌన్ డైమండ్ పెట్టుకున్నారు కానీ ఇలాంటి క్రౌన్ డైమండ్ రాయల్టీ ఎక్కడ కూడా లేదు మిత్రులారా ఇది ఇంకొక రకమైనటువంటి ఇన్కమ్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఎవరైతే ప్రైమ్ మెంబర్ అవుతా ఉన్నారు ఎస్పెషల్లీ మహిళా మనులు ఎవరైతే లేడీస్ ఉన్నారో మిత్రులారా వాళ్లకు ఉమెన్స్ డే సందర్భంగా ఈ ఎలా వరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంపోర్టెడ్ వాచ్ అనేది వాళ్ళకి రావడం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని మన టీంలో ప్రచారం చేయండి చెప్పండి సో మిత్రులారా ఇది ముప్పై మార్చ్ వరకు ఉంటుంది ఇది కంపెనీ అనౌన్స్మెంట్ చేసింది యాప్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది థర్టీ తర్వాత మీ అడ్రస్ తీసుకొని కొరియర్ ద్వారా అది ఎలా అనేది కంపెనీ డిసైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడం సో నెక్స్ట్ ఉమెన్ మహిళా శక్తిని జాగ్రత్త పరచాలి ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తుంది మహిళలను గృహాలకే పరిమితం కాకుండా వాళ్ళను కూడా ఈ యొక్క భారతదేశ నిర్మాణంలో వాళ్ళ భాగస్వామ్యం కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది మనీ కంపెనీ కూడా ఇంటి దగ్గర ఉండి వాళ్ళు ఇన్కమ్ తీసుకోవచ్చు వాళ్ళ జీవితంలో ఏదైతే సాధించలేదు అనుకున్నారో ఈ రంగం ద్వారా వాళ్ళు సాధించేటటువంటి గొప్ప అవకాశం ఉంది వెల్నెస్ అడ్వైజర్స్గా వాళ్ళని తయారు చేస్తూ ఉంది కంపెనీ ప్రతిరోజు ఉదయాన ఐదున్నరకు స్పెషల్ క్లాస్ కూడా ఉంది మీరు అది కూడా అటెండ్ చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనకు ఇది ఇనీషియల్ ఒక ఆఫర్ కంపెనీ నుంచి ఇస్తున్నారు మిత్రులారా దీంట్లో ఎలాంటి అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇస్తారా ఇవ్వరా అనేది ఆలోచించాల్సిన అవసరం లేదు మహిళా మనులను జాగృతం చేయాలి వాళ్ళ లోపల ఉన్నటువంటి శక్తిని బహిర్గతం చేయాలని చెప్పేసి ఒక గా కంపెనీ ఆఫర్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఇకపోతే ఐదు ఇరవై ఐదు ఎవరైతే పూర్తి చేసుకుంటారో వాళ్లకు కంపెనీ ఖర్చులతోటి గోవా ప్రోగ్రామ్ అనేది ఉంది ఆ తర్వాత తొంభై రోజుల్లో ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అనేది ఎవరు పూర్తి చేసుకుంటారో వాళ్లకు ఫారెన్ టూర్ ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి ఎంకరేజ్మెంట్ కంపెనీలో ఉంది మరి మనం చేయాల్సినటువంటి పని ఏంటిది జస్ట్ మన యొక్క రెఫరల్ను షేర్ చేసేసి వాళ్ళని ఇన్వైట్ చేసి ప్రతిరోజు మీరు ఒక పది మందిని ఫ్రీ సైన్ అప్ చేయించండి పది మందిని నైట్ మీటింగ్కి ఇన్వైట్ చేయండి ఇది మాత్రమే మీరు చేయాల్సిన పని ఫ్రెండ్స్ మీ లిస్టులో ఏ ఒక్క వ్యక్తి కూడా మిగలకూడదు మీకు తెలిసిన ఏ ఒక వ్యక్తి కూడా మీరు నెక్స్ట్ మనీ చెప్పలేదు ఎందుకు నాకని అనకుండా మీరు ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ఇన్ఫర్మేషన్ను ఫాచ్ చేయండి ఎవరిని బలవంతం పెట్టకండి ఎవరిని మీరు బాధ పెట్టకండి కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవ్వకపోతే ఫ్యూచర్లో వాళ్ళకి వేరే వాళ్ళ ద్వారా తెలిసినప్పుడు మీరు ఎంతో మోసం చేశారు మాకు అని వాళ్ళు అనుకుంటారు ఫ్రెండ్స్ ఈరోజు చెప్పిన తర్వాత చేయకపోతే వాళ్ళ ఇష్టం నో ప్రాబ్లం ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనం కలిసి పనిచేద్దాం ఒకరికొకరు మనం డెవలప్ అవుదాం మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందాం మన దేశాన్ని డెవలప్మెంట్ చేసుకుందాం సక్రమమైన మార్గంలో సో మై డియర్ ఫ్రెండ్స్ సైన్ అప్ చేసే విధానాన్ని మీరు ఒకసారి చూడండి చాలా ఈజీ సిస్టమ్ ఎలాంటి డాక్యుమెంట్స్ మనకు అక్కరలేదు ఫ్రెండ్స్ డీటెయిల్స్ మాత్రం కావాలి ఫ్రెండ్స్ మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కనుక మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ మీకు అడుగుతుంది క్రియేటివర్ అకౌంట్లో సైన్ మీ యొక్క యూజర్ నేమ్ యూజర్ నేమ్ ఏంటి అనేది మీకు అక్కడ ఇవ్వాలి మీకు ఎవరైతే రెఫర్ చేస్తున్నారో అదే రెఫరల్ యూజర్ నేమ్ అవుతుంది పక్కన చెక్ చేయాలి అతనేనా కాదా పేరు అతని యూజర్ నెంబర్ మొబైల్ నెంబర్ చూడండి ఆ తర్వాత ఓకే అయితే కన్ఫర్మ్ చేయండి రెండో స్టెప్లో మీ నొ మొబైల్ నెంబర్ మూడో స్టెప్లో మెయిల్ ఐడి నాలుగో స్టెప్లో యూజర్ నేమ్ ఐదో స్టెప్లో మీకు పాన్ కార్డ్ పైన ఉన్న పేరు ఆరో స్టెప్లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి సైన్ అప్ చేయండి ఫ్రెండ్స్ మీటింగ్ అటెండ్ చేయించండి ఆ తర్వాత నచ్చినట్లయితే అతను ప్రైమ్ మెంబర్ అవుతాడు ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మాత్రం పాన్ కార్డ్ ఉండాలి ఇది మన యొక్క రూల్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మన యొక్క బ్లడ్ రిలేషన్ ను నామినీగా యాడ్ చేసుకుంటాం ఎందుకంటే ఈ ఇన్కమ్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ కంపెనీలో ఎనిమిది నెలలు పనిచేసినటువంటి ఒక వ్యక్తి అశోక్ సరస్వతి గారు నాలుగు నెలలు హాస్పిటల్లో ఉండి క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది అయితే మిత్రులారా అది బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు వెళ్తున్నాయంటే ఈ సిస్టంలో ఉన్నటువంటి గొప్పతనం సో నామినీ ఫెసిలిటీ ఉంది మిత్రులారా ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ సో అక్కడ మనము ఎడిట్ ప్రొఫైల్ ద్వారా అప్డేట్ ప్రొఫైల్ చేసుకోవాలి ఆ తర్వాత డబ్బులు కూడా మనం ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు డైరెక్ట్గా మన యాప్ ద్వారా కంపెనీకి పేమెంట్ చేయవచ్చు డిజిటల్ అంటే డిజిటలే మిత్రులారా వాలెట్ టచ్ చేయగానే మీకు అక్కడ యాడ్ మనీ వస్తుంది యాడ్ మనీ టచ్ చేయగానే మీకు అక్కడ పదిహేడు వందల డెబ్బై కనిపిస్తుంది అది టచ్ చేయగానే మీకు గేట్వే ఓపెన్ అవుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మీకు డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి గూగుల్ పేలో ఉన్నాయా పేటిఎంలో ఉన్నాయా ఫోన్పేలో ఉన్నాయా ఆన్లైన్లో ఉన్నాయా క్రెడిట్ కార్డులో ఉన్నాయా డెబిట్ కార్డులో ఉన్నాయా ఎక్కడి నుంచైనా సరే మీరు అమౌంట్ను నెక్స్ట్ మనీ యాప్లోకి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ తర్వాత నెక్స్ట్ మనీ యాప్ను రైట్ సైడ్ టచ్ చేయండి చేసినట్లయితే అప్గ్రేడ్ అని వస్తుంది అప్గ్రేడ్ టచ్ చేసిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి ఆధార్ కార్డ్ ఆప్షనల్ ఫ్రెండ్స్ ఆ తర్వాత నామినీ నామినీ ఏజు ఆ తర్వాత రిలేషన్ అవి యాడ్ చేసిన తర్వాత పిన్ కోడ్ ఇచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేస్తే అప్గ్రేడ్ నా అనగానే మీరు ప్రైమ్ మెంబర్ అయిపోతారు మిత్రులారా జీవిత కాలంలో ఓకే ఒక్కసారి సో మై డియర్ ఫ్రెండ్స్ రోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా మరి ఎలాంటి కంపెనీలో మనం చేస్తున్నాం వర్క్ అంటే ముప్పై ఐదు పైన నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ కంపెనీ గురించి మనం తెలుసుకున్నాం మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ రోజు రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు రెండు వేల పదిహేడున తీసుకుంది ఈ కంపెనీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్న కంపెనీ ఇది ఆ తర్వాత మిత్రులరా నెక్జన్ ఐఐటిగా ఒక యాప్ డెవలప్ చేసినందుకు బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్ అవార్డు దుబాయ్లో ఈ కంపెనీకి రావడం జరిగింది ఫ్రెండ్స్ అలాంటి ఒక గొప్ప కంపెనీ గురించి మనం ఇప్పటి వరకు విన్నాం ఆ తర్వాత మేడంకు డైరెక్టర్ ఆఫ్ నెక్స్ట్ మనీ మేడం శబ్నం ప్రవీణ మేడం డిజిటల్ ఉమెన్ అవార్డు ఈ కామర్స్ అవార్డు సెరమోనీలో మేడంకి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అచీవుడి గోల్డ్ అండ్ లీఫ్ అవార్డు మేడం తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఈరోజు గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో మనము వర్క్ చేస్తున్న మిత్రులారా చేయడానికి మనం వచ్చామంటే ఇది ఎంత గొప్ప అవకాశం గవర్నమెంట్ తయార్ సిస్టాన్ని ఫాలో అవుతున్న కంపెనీ అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికి ఇవ్వదు కానీ గవర్నమెంట్ చెప్పిన మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టీటీస్లో ఈ రోజు రెండు వందల డెబ్బై ఏడు సీరియల్ నెంబర్ ప్రకారంగా మినిస్టర్ ఆఫ్ కన్సూమర్ ఎఫైర్స్ బ్యాంకులన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లో నడుస్తాయి ఫోన్లు అన్నీ కూడా ట్రై కంట్రోల్లో నడుస్తాయి అన్నీ కూడా ఇన్సూరెన్స్ ఐఆర్డిఏ కంట్రోల్లో నడుస్తాయి అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ అన్ని కూడా మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ ఎంసీఏలో లో మినిస్టర్ ఆఫ్ కన్సూమర్ లో నడుస్తాయి మిత్రులారా కాబట్టి అలాంటి ఒక సిస్టమ్ మనం ఈ రోజు తెలుసుకున్నాం సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ వచ్చి సక్సెస్ చేసిన మీకు మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా మీకు ఇంకా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మిత్రులారా హ్యాండ్ రైట్ చేయొచ్చు మీ పేరు మీ సీనియర్ పేరు మీ ఊరు పరిచయం ఇచ్చి మీరు మీ యొక్క క్వశ్చన్ అడగొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ రేపు ఉదయం మళ్ళీ మనం ఆరు యాభై ఐదు మీన్స్ ఏడు గంటలకు మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు గుడ్ నైట్ శుభరాత్రి